షర్మిలక్క గారు, మీరు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి పిసిసి ఇచ్చారు అని చెప్పారు. నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అనర్గళంగా తెలంగాణ మద్దతుగా మాట్లాడిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో అయినా, తెలంగాణ ధూమ్ధామ్లో అయినా తెలంగాణ నిరుద్యోగుల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ రాకముందు. మరి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు అడ్డుపడింది ఎవరు? మొదటి ప్రశ్న. రెండు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పిసిసి ఇచ్చారన్నారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ గుర్తుతో అస్సాం గుర్తుతో మల్కాజ్గిరి ఎంపీ అయ్యారు. ఆయన ఒకేసారి పార్టీ ఫిరాయించి జాయిన్ అయిన రెండో రోజుకే ఆయన పిసిసి కాలేదు. రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, జయ సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పాదయాత్ర చేసింది ఎవరు? మీరు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పాదయాత్ర చేసిన మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, ఎందుకంటే మీరు ఆంధ్రాలో పాదయాత్ర చేశారు, ఆ ఫ్యాన్ గుర్తు పార్టీకి తెలంగాణలో కూడా పాదయాత్ర చేశారు. మరి ఇప్పుడు మీకు 7 ఏళ్ల తర్వాత తెలంగాణ గుర్తొచ్చిందా? 7 ఏళ్ల నుంచి తెలంగాణ సమస్య మీద పోరాడుతుంది రేవంత్ రెడ్డి గారు. మరి తెలంగాణలో సీమాంధ్ర పరిస్థితి హైదరాబాద్లో పాకిస్తాన్లో ఉన్నట్టున్నిద్దని పోల్చింది ఎవరు? మీరు కాదు. ముందు నాడు వ్యాఖ్యానించిన హైదరాబాద్ని పాకిస్తాన్ అనే పదాన్ని మీరు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి, చెప్పి తర్వాత తెలంగాణ అంశం మీద మాట్లాడండి.